2 years, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఎండోమెట్రియోసిస్ ని మనము ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి, లేదా ఎండోమెట్రియోసిస్ వల్ల మనకు ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా కామన్ గైనిక్ కండిషన్. సుమారు ప్రతి 10 మంది స్త్రీలలో ఒకరిలో చూస్తూ ఉంటాము. ఎండోమెట్రియోసిస్ అంటే మన గర్భసంచి లోపలి పొరని ఎండోమెట్రియం అంటాం. ఇది గర్భసంచి లోపల కాకుండా బయట ఎక్కడన్నా చూసినప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి ట్యూబ్స్ లో ఉండవచ్చు, ఓవరీ లేదా అండాశయాల మీద చూడవచ్చు, లేదా పొట్టలో వేరే భాగంలో అంటే మూత్ర సంచి మీద లేదా మల సంచి మీద కూడా చూడవచ్చు. దీనివల్ల మనకు ఋతుస్రావం సమయంలో అంటే పీరియడ్ సమయంలో సివియర్ పెయిన్ అంటే బాగా నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఒక స్త్రీ తన రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందిని చూస్తూ ఉంటుంది. అంటే నార్మల్ గా స్కూల్కి వెళ్ళడం, పని చేసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటుంది. అట్లాగే సింపుల్ పెయిన్ కిల్లర్స్ తో ఈ నొప్పి తగ్గదు. ఇటువంటి నొప్పి ఉన్నప్పుడు లేదా సెక్స్ సమయంలో తీవ్రమైన నొప్పి ఉన్నా, అట్లాగే మీరు మూత్ర విసర్జన, మల విసర్జన చేసే సమయంలో తీవ్రమైన నొప్పిని చూసినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఈ ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి మన అండాశయాల్లో అంటే ఓవరీస్ లో పెరిగినప్పుడు అది చాక్లెట్ సిస్ట్ రూపంలో చూస్తాం. ఈ చాక్లెట్ సిస్ట్ వలన చుట్టూ ఉన్న నార్మల్ గుడ్ల సంఖ్య తగ్గడము, వాటి క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వడము, అలాగే అండవాహిక ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ కింక్ అవ్వడం ద్వారా, క్లోజ్ అవ్వడం ద్వారా ఇన్ఫర్టిలిటీ ఆర్ కన్సీవింగ్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో లేట్ జరగడం అవుతూ ఉంటుంది. సో మీకు ప్రెగ్నెన్సీ రావడంలో ఏదైనా ఇబ్బంది చూసినా, పీరియడ్ సమయంలో నొప్పి ఎక్కువ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈ కండిషన్ ని గుర్తించడం, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.